రాజమహేంద్రవరంలో కొత్త రకం కరోనా వైరస్ కలకలం రేపుతోంది. యూకే నుంచి ఢిల్లీకి వచ్చిన మహిళకు కొత్తగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మహిళను క్వారంటైన్ కు తరలించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అధికారులు క్వారంటైన్ సెంటర్ నుంచి తప్పించుకున్న మహిళ ఏపీ ఎక్స్‌ప్రెస్ లో రాజమండ్రి చేరింది. మహిళ రాజమండ్రి రామకృష్ణ నగర్ కు చెందిన మేరీగా గుర్తించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేసి మహిళ ఆమె కుమారుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రక్త నమూనాలను పూణే ల్యాబ్ కు పంపేందుకు ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. కమరింత సమాచారం రిపోర్టర్ మోహన్ అందిస్తారు. మోహని, మహిళ రాజమండ్రిలో మరెవరినైనా కలిసిందా? మహాలక్ష్మి, ఏదైతే రాజమహేంద్రవరం మహిళకు ఇచ్చినటువంటి కొత్త కరోనా వైరస్ కలకలం సృష్టించింది. అయితే మనం ముందుగా చూసుకుంటే బ్రిటన్ నుంచి వస్తున్నటువంటి తూర్పుగోదావరి జిల్లాకి రాజమహేంద్రవరం ఈ మహిళకు ఈ కరోనా సోకిందనే వార్త నిన్నటి నుంచి కూడా హల్చల్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ హుక్కుంపేట ఏదైతే రాజమండ్రి రూరల్ చెందినటువంటి హుక్కుంపేట గ్రామానికి చెందినటువంటి రామకృష్ణ నగర్ కు చెందినటువంటి ఆంగ్లో ఇండియన్ మహిళ ఏదైతే నవంబర్ 2న తన కుమార్తెను తీసుకొని బ్రిటన్ లో బ్రిటన్ తీసుకువెళ్ళింది. అక్కడ నుంచి కుమార్తెను అక్కడ వదిలి తిరుగు ప్రయాణంలో ఆమె మంగళవారం ఢిల్లీ చేరుకుంది. ఏదైతే ఢిల్లీలో కొన్ని పరీక్షలు చేసిన నేపథ్యంలో ఈ వైరస్ ని కనుగొన్న అధికారులు వెంటనే ఈ మహిళ మాత్రం అక్కడ నుంచి జపా చేయకుండా వచ్చేసి ఏపీ ఎక్స్ప్రెస్ లో రాజమహేంద్రవరం చేరుకోవడానికి ప్రయత్నించింది. అయితే తన్ని ఢిల్లీలో రిసీవ్ చేసుకుని స్వయంగా తీసుకొచ్చినటువంటి కుమారుడు కూడా ఆమెతో ఉండడంతో అధికారులు తీవ్రంగా ఆందోళన చెందారు. అయితే ఒకటి అదృష్టానికి విషయం ఏంటంటే ఏపీ ఎక్స్ప్రెస్ లో వచ్చిన వెంటనే ఎవరిని కలవకుండా ఏపీ ఎక్స్ప్రెస్ లోనే ఈమెను తీసుకువెళ్లారు. ఇమీడియట్ గా అక్కడి నుంచే ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు ఐసోలేషన్ గదులు ఎవరికైనా వీళ్ళిద్దరికి కూడా విడివిడిగా ఏర్పాటు చేసి ఇమీడియట్ గా వైద్యాధికారుల దోపిడి ఐసోలేషన్ లో మాత్రం పెట్టారు. మహాలక్ష్మి, రైట్, థ్యాంక్ యూ మోహన్.